నాకు ఆ విశ్వాసం సంపూర్ణంగా ఉంది. ఐ హావ్ నో ఐట్ ఆఫ్ డౌట్. ప్రబలంగా ఈ మార్పు భారతదేశంలో వచ్చి తీరాలి. దేర్ ఇస్ ఎ నీడ్, డైర్ నీడ్. ఇట్స్ హై టైమ్ నౌ. తాత్కాలిక ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మత పిచ్చి పెట్టడం, సమాజాన్ని డివైడ్ చేయడం ఎక్కడ పోద్దండి ఆ పర్యవసానం? మన స్వల్పకాలిక ప్రయోజనం కోసం, మన స్వార్థం కోసం మనం నాటే విష బీజం అది ఒక వృక్షమై సమాజాన్ని విడదీస్తే, ఆ ద్వేషం అట్లే ఉంటే భారత సమాజం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలా? ఇంత హత్యాకాండం చూడాలా? ఆ ద్వేషంలో నుంచి రగరే మంటలలో ఎవరు ఆహుతి కావాలా? జాతి జీవనాడి దహించుకొని పోవాలా? ఏం జరగాల? ఇదంతా చూస్తూ మనం మౌన ప్రేక్షకులాగా ఉండాన్నా? ఎవరి కోసం ఉండాలా? దేనికోసం ఉండాలా? ఈ గోల్మాల్ గోవిందంగాలను ఇట్లనే భరించాన్నా? ఎందుకు భరించాలా? నా ప్రార్థన మీలో ఒక బిడ్డగా, ఒకసాటి వ్యక్తిగా, ఒక భారతీయుడిగా నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే. ఈరోజు మహాయజ్ఞంలో నాకు చంద్రశేఖర్ గారు వచ్చారు, పార్థాలు గారు వచ్చారు, కిషోర్ బాబు గారు వచ్చారు. కొన్ని గంటల పాటు మేము అభిప్రాయాలు పంచుకున్నాం. నా ఆలోచన, నా ఉద్దేశం అంతా వారికి చెప్పాను. కష్టం బాగా చేయాల్సి ఉంటుంది, కష్టం బాగా పడాల్సి ఉంటుందని కూడా చెప్పాను. ఫలితాలు వస్తుంటే ఎగుడు దిగుడు పోతా ఉంటే ప్రస్థానంలో, ప్రయాణంలో జయాలు అపజయాలు, అవమానాలు అవహేళనలు ఇవన్నీ కామన్గా ఉంటాయండి. ఈ ఫీల్డే అట్లాంటిది కాబట్టి మనం పురోగమిస్తూ పోతే ముందుకెళ్ళిపోతూ ఉంటాం, శక్తి వస్తూ ఉంటుంది. ప్రయత్నం చేద్దామంటే తప్పకుండా సార్ మేము కూడా మీతో పాటు జతగడతాం. భారతదేశాన్ని ఉజ్వలంగా తయారు చేసే దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి కావాలి. ఆంధ్రప్రదేశ్ కూడా మేమే కర్తలం, మేమే దర్తలం అనేటువంటి బిద్ పోవాలి. అచ్చమైన అసలు సిసలైన ప్రజారాజకీయాలు ప్రారంభం కావాలి. ఏదైనా మేమే చేయగలం. జర ఆగబట్టాలి. ఇది ఇక్కడ నేను అరిస్తే అక్కడ నువ్వు అరిస్తే ఏది తెలియాలా? పెద్ద ఘోర రాజకీయాలు చాలా తమాషాలు ఉంటాయని పోతుంటాయి. మీరు చాలా దూరంగా వెళ్ళొచ్చారు కదా, అలసిపోయిపోతున్నారు. కట్టమంచి రామలింగారెడ్డి గారని ఒక పెద్ద ఆయన, పెద్ద మంచి ప్రముఖ స్వాతంత్ర సమరయోధ, మీ అందరికీ తెలుసు బాగా. సభ పోయిండు ఒక రోజు, ఒక అభిమాని పేద దండ నిలువెత్తి దండ తెచ్చి, సార్ మీకోసం ప్రత్యేకంగా చేయించిన దండ వేసుకొని వేసుకున్నా. ఆయన వేసుకోవాలి సార్, మీరు వేసుకోకపోతే నా పరుగు పోతుంది. నేను సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను కష్టపడి విశేషంగా తమరి కోసం చేయించిన సార్, వేసుకోవాలి. నీ దయరా బాబు నేను వేసుకోను. లేదు సార్ మీరు వేసుకోవాలి. ఒక నాలుగు మాటలు చెప్తా విను, అప్పటికి నువ్వు ఇన్సిస్ట్ చేస్తే ఆలోచిస్తాం అని చెప్పి అంటే, సరే మంచిది చూడండి ఆయన, మనిషికి జీవితంలో దండ వేసేది రెండే సార్లు. అంతే కదా, ఒకటి పెళ్లి జరిగినప్పుడు. నేను స్వతంత్ర పోరాటాలు పోయినా కాబట్టి పెళ్లి చేసుకునే తీరిక లేకపోయింది, బ్రహ్మచారి ఉండిపోయినా కాబట్టి పెళ్లి దండకు నేను అర్హుని కాదు. నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే, చనిపోతే వేయాల, మరి నిటారుగా నీ ముందు బతికే ఉన్నా నిలబడి ఉన్నా. ఇది నీ దయ ప్రేస్తా అంటే ఈ ముందు తల వంచింది. పాప మా అభిమాని రెండు కాళ్ళు మొక్కిస్తారు, నేను మంచి పాఠం నేర్చుకుని రోజు మళ్ళీ ఈ తప్పు చేసేసారు. నేను అంటే మనం చూస్తున్నాం కదా, మనకి ఎంత అయిపోయిందంటే రొటీన్ అయిపోయినాం మనం. ఏది సీరియస్గా తీసుకోము. కొత్తగా ఎమ్మెల్యే గారు గెలిచేస్తే దండలు వేసుడంటే ఈ సంఘము ఆ సంఘము, ఆ ఎమ్మెల్యే చొక్కా అంతా నానిపోతుంది, ఆ దండలలో వచ్చే పురుగులు ఆయన మెడగుడుతూ ఉంటాయి. ఒక బాధ కాదు అంతే కదా, ఆయన పడే అవస్థ ఇచ్చిపోయి మళ్ళీ సబ్బు రుద్ది రుద్ది సవ అంతే కదా. ఇదే ఆ రాజకీయం. ఇది జరుగుతూ ఉండన్న ఈ తంతు. కాబట్టి దీని నుంచి ఈ రొటీన్ నుంచి, ఈ ఆలోచన భావజాలం నుంచి, ఈ గోల్మాల వ్యవహారం నుంచి,
మనం బయట పడుతూ మనం ఇంకా నేర్చుకుంటూ ప్రజల్ని కూడా బయట పడేసేటువంటి ప్రక్రియ కోసం పుట్టిందే బీఆర్ఎస్. డెఫినెట్గా మంచి కోసం జరిగే ప్రయత్నం తప్పకుండా విజయం సాధిస్తుంది, అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు. ఐ హ్యావ్ నో డౌట్ ఎట్ ఆల్. చాలామంది